ఫెలోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ముందుగా సింగిల్ ట్యూబల్ బ్లాక్ గురించి. అందరికీ రెండు ఫెలోపియన్ ట్యూబ్స్, రైట్ అండ్ లెఫ్ట్, ఉంటాయి. హెల్దీ ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి కనీసం ఒక్క ట్యూబ్ ఓపెన్ గా ఉంటే కూడా సరిపోతుంది. కాకపోతే ఎగ్ అనేది ఆల్టర్నేట్ గా లెఫ్ట్ అండ్ రైట్ ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతుంది, కాబట్టి సింగిల్ ట్యూబ్ ఓపెన్ గా ఉన్న వాళ్ళకి ఆల్టర్నేట్ మంత్ సైకిల్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్ ఇచ్చి బోత్ రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్ నుండి కనీసం ఒక ఫాలికల్ ఫామ్ అయ్యేటట్టుగా చేయొచ్చు. దానివల్ల ప్రెగ్నెన్సీ తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, రెండు వైపులా ట్యూబల్ బ్లాక్స్ ఉంది అన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్స్ ఏవి పెద్దగా యూజ్ ఉండదు. అప్పుడు మనకున్న ఆప్షన్స్ ట్యూబల్ క్యాన్యులేషన్ లేదా ట్యూబల్ రీకన్యులేషన్. ఇది లాప్రోస్కోపిక్ సర్జికల్ ప్రొసీజర్. ఒకవేళ ట్యూబల్ బ్లాక్ గనక చాలా మినిమల్ గా ఉంది అంటే హిస్టరోస్కోపిక్ గైడెన్స్ ద్వారా ఒక సన్న ట్యూబ్ తో క్యాన్యులేషన్ అనే ప్రొసీజర్ చేసి ఆ బ్లాకేజ్ ని మనం తొలగించవచ్చు. మైల్డ్ స్కారింగ్ ఉన్నప్పుడు కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఆ స్కార్ టిష్యూని తొలగించి మనం బ్లాక్ ని క్లియర్ చేయొచ్చు. అలాగే ట్యూబ్ ఎండ్ భాగమైన ఫింబ్రియాలో అడేషన్స్ ఉన్నప్పుడు కూడా వాటిని కూడా సరిచేసి ట్యూబ్ ని ఓపెన్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ ని ఫింబ్రియోప్లాస్టీ అంటాం. అయితే ట్యూబ్ లో కనుక చాలా సివియర్ డ్యామేజ్ ఉంది అన్నప్పుడు, లేదా స్వెల్లింగ్ ఉండి ట్యూబ్ వాటర్ తో ఫిల్ అయిపోయింది, హైడ్రోసాల్పింగ్స్ గా మారిపోయింది అన్నప్పుడు సర్జరీ చేసి కూడా పెద్దగా యూజ్ ఉండదు. ఒక్కొక్కసారి వీళ్ళకి ట్యూబ్ ని పూర్తిగా రిమూవ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో కంప్లీట్ ట్యూబల్ డ్యామేజ్, ఏజ్ ఎఫెక్ట్, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, ఇటువంటి యాడెడ్ ఇష్యూస్ అన్ని ఉన్నప్పుడు ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ అని మనం ఆలోచించాలి. ఐవీఎఫ్ మనకి పూర్తిగా ఫెలోపియన్ ట్యూబ్స్ ని బైపాస్ చేస్తుంది. అలాగే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా 45-60% ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి ట్యూబల్ రీకన్యులేషన్ సర్జరీ పూర్తిగా సక్సెస్ఫుల్ గా ఉండకపోవచ్చు. ట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోయే అవకాశం ఉంటుంది. సో సర్జరీ తర్వాత 6 మంత్స్ న్యాచురల్ గా ప్రయత్నం చేసి మళ్ళీ కొంతమందికి ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన అవకాశం ఉండొచ్చు. అంతేకాకుండా సర్జరీ జరిగిన ప్రదేశంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, స్కార్ టిష్యూ వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ట్యూబల్ సర్జరీ జరిగినప్పుడు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ నిలబడిన వెంటనే స్కానింగ్ పరీక్ష చేయించుకొని ప్రెగ్నెన్సీ కరెక్ట్ గా యుట్రస్ లో ఫామ్ అయింది అనేది వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ట్యూబల్ సర్జరీ ఆప్షన్ ఎవరు చూస్ చేసుకోవాలి, యంగ్ ఏజ్, మైల్డ్ ట్యూబల్ డ్యామేజ్ ఉంది, ఇతర ఫర్టిలిటీ ఇష్యూస్ ఏవీ లేవు అన్నప్పుడు ట్యూబల్ మైక్రో సర్జరీ యూజ్ అవుతుంది. వేరే సమస్యలు ఉన్నవాళ్ళు లేదా సివియర్ ట్యూబల్ డ్యామేజ్ ఉన్నవాళ్ళు ఐవీఎఫ్ ఆప్షన్ గురించి ఆలోచించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.